Hi, yeah, very good morning. This is Praveen working at Indian Railways in non-technical popular category. So, this video lo manam Ntpc cbt-2 competition enta mana South Central Railway ki competition e vidhanga undi. South Central Railway lo enta mandi exams rayabotha unnaru ade vidhanga throughout India wise enta mandi exams rayabothunnaru. So, safe score enta. దాంతోపాటు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోబోతా ఉన్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అదేవిధంగా లాస్ట్ 20 డేస్ నుండి మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ రైల్వే బేస్ మీద చెప్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా క్లాసెస్ ఫాలో అవ్వండి, ప్రీవియస్ వీడియో చూడండి. మన ఛానల్లో పెట్టే ప్రతి క్లాస్ కూడా రైల్వే బేస్ మీదనే ఉంటుంది, కనుక డెఫినెట్గా ఛానల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రూప్ డి కోసం నేను స్వయంగా సైన్స్, అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, 2019, 2020, 2021 కరెంట్ అఫైర్స్, సోషల్, సో అరిథ్మెటిక్ అండ్ రిపీటెడ్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం రాయడం జరిగింది. ఈ మెటీరియల్తో పాటు రీజనింగ్, మీరు ఇంగ్లీష్ మీడియం అయితే అరిహంత్ యెల్లో కలర్లో ఉంటుంది, ఇక్కడ డిస్ప్లేలో కనిపించినట్టు, ఆ బుక్ తీసుకోండి. లేదా తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం బుక్ తీసుకోండి. మన మెటీరియల్ రీజనింగ్ మన క్లాసెస్లో అప్డేటెడ్ క్లాసెస్ అంతే, ఇక ఏం అవసరం లేదు. మీరు ఈజీగా గ్రూప్ డి జాబ్ అనేది క్రాక్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ డి జాబు ఈజీగా క్రాక్ చేయొచ్చు, పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏమి ఉండదు. ఓకేనా? సో చాలా బేస్ లెవెల్లోనే అడుగుతూ ఉంటారు గ్రూప్ డిలో, కనుక గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ తప్పక పీడిఎఫ్ తీసుకోండి, అదేవిధంగా క్లాస్ కూడా ఫాలో అవ్వండి దయచేసి. ఓకేనా? సో దీనికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం దీని యొక్క కాస్ట్ 130 రూపీస్ మాత్రమే, 130 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది, కనుక ప్రతి ఒక్కరు తప్పక తీసుకోండి. ఓకే, సో మీకు ఎన్టీపీసీ సిబిటీ 2 వాళ్ళు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి, మీకు రివిజన్ పర్పస్లో యూజ్ ఉంటుంది, మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయొచ్చు. గ్రూప్ డి మాత్రం ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే, సో ఎన్టీపీసీ సిబిటీ 2 కాంపిటీషన్ ముందు చూసే ముందు మనం ఇక్కడ మాట్లాడుకుందామండి. లెవెల్ 6 పోస్టులు కనుక థ్రూఅవుట్ ఇండియా వైజ్ 7124 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా లెవెల్ 5 17437, లెవెల్ 4 88 పోస్టులు, లెవెల్ 3 4940 పోస్టులు, లెవెల్ 2 5688 పోస్టులు. అయితే వాళ్ళు మొన్న రీసెంట్గా అంటే ప్రీవియస్ మంత్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ పీడిఎఫ్లు అంటే లెవెల్ 2 పీడిఎఫ్ రిజల్ట్స్ పీడిఎఫ్, లెవెల్ 3 పీడిఎఫ్ అని రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేశారంటే 1:20 యూనిక్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే లెవెల్ 6కి ఫస్ట్ 1,42,480 మెంబర్స్ యూనిక్ క్యాండిడేట్ని వాళ్ళ యొక్క రూల్ నెంబర్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ లెవెల్ 6కి క్వాలిఫై అయిన వాళ్ళు లెవెల్ 5 రాసుకోవచ్చు, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 2 వరకు రాయొచ్చు. అదేవిధంగా లెవెల్ 5 వాళ్ళు 5, 4, 3, 2, 4 వాళ్ళు 4, 3, 2, 3 వాళ్ళు 3, 2, 2 వాళ్ళు 2. ఈ విధంగా వాళ్ళు యూనిక్ క్యాండిడేట్స్ రూల్ నెంబర్స్ మాత్రమే ఆ లిస్ట్లో పెట్టడం జరిగింది. అందుకే మీరు ఒకవేళ హయ్యర్ లెవెల్లో క్వాలిఫై అయినప్పుడు కింది లెవెల్స్లో మీ రూల్ నెంబర్ అనేది చూపెట్టలేదు. ఓకేనా? కానీ మీరు క్వాలిఫై అయినట్లేదు. సో లెవెల్ 6కి యూనిక్ క్యాండిడేట్స్ని 1,42,480 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. లెవెల్ 5ని 3,48,740, లెవెల్ 4కి యూనిక్ క్యాండిడేట్స్ వీళ్ళంతా సెలెక్ట్ అయిన వేరు వేరు వ్యక్తుల సంఖ్య, ఓకే, 1760, లెవెల్ 3 98,800, లెవెల్ 2 1,13,760. మరి లెవెల్ 6 ఎగ్జామ్ ఎంతమంది రాస్తారంటే జస్ట్ వీళ్ళే రాస్తారు కదా ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు, 1,42,480. లెవెల్ 5 వాళ్ళు ఎవరు రాస్తారంటే వీళ్ళు రాయాలి, మళ్ళీ వీళ్ళు రాయాలి, ఈ ఇద్దరు రాయాలి. అప్పుడు మొత్తం రాసే వాళ్ళు ఎంతమంది అవుతారంటే 491,220 మంది ఎగ్జామ్ లెవెల్ 5 రాస్తారు. అదేవిధంగా లెవెల్ 4 చూసినట్లయితే అప్పుడు వీళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలవాలి, అంటే 492,980 మంది లెవెల్ 4 రాస్తారు. అదేవిధంగా లెవెల్ 3 అనుకోండి, అప్పుడు ఇది కూడా యాడ్ అవుతుంది, అంటే 591,780 మంది. అదేవిధంగా లెవెల్ 2 అనుకోండి, ఇది యాడ్ అవుతుంది, మొత్తం 705,540 మంది. సో చూసారా, 705,540 యూనిక్ క్యాండిడేట్స్ లెవెల్ 2 ఎగ్జామ్ అనేది రాస్తూ ఉన్నారు.
ఓకే సో వన్ బై వన్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. సో మొత్తం మరి బోర్డు ఎంతమందికి ఎగ్జామ్ పెట్టాలి అన్నట్లయితే ఇవంతా యాడ్ చేసినట్లయితే 24,24,000 మందికి బోర్డు అనేది ఎగ్జామ్ పెట్టడానికి సిస్టమ్స్ అలర్ట్ చేయాలి. ఓకేనా 24,00,000 మందికి. కానీ రాసేది మాత్రం యూనిక్ క్యాండిడేట్స్ 7,00,000 మందే వాళ్ళే రాస్తూ ఉంటారు. ఓకేనా సో మరి కాంపిటీషన్ ఎంత ఉంది అని చూసినట్లయితే లెవెల్ 6కి 1:20 ratio ఉంది, లెవెల్ 5కి 1:28 ratio పోటీ పడుతూ ఉన్నారు. లెవెల్ 4 చూడండి, ఇక్కడ 1:5,600 మెంబర్స్ పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ లెవెల్ 4కి పోస్టులు అనేది 88 పోస్టులే ఉన్నాయి, కానీ లెవెల్ 4కి రాసేది ఎగ్జామ్ 492,980 మంది. ఎందుకంటే లెవెల్ 6 వాళ్ళు రాస్తారు, 5 వాళ్ళు రాస్తారు, 4 వాళ్ళు కూడా రాస్తారు కనుక మొత్తం 492,980 మంది. అందుకే లెవెల్ 4కి ఒక్క పోస్టుకి గాను 5,600 మంది పోటీ పడుతూ ఉన్నారు. చూడండి లెవెల్ 3 కనుక చూసినట్లయితే 1:120, లెవెల్ 2 చూసినట్లయితే 1:125. ఇది మొత్తం త్రూఅవుట్ ఇండియా వైజ్ రేషియో. సో నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే కనుక చూసినట్లయితే పోస్టుల సంఖ్య 842, లెవెల్ 6, లెవెల్ 5 1537, లెవెల్ 3 630, లెవెల్ 2 225. మనకాడ లెవెల్ 4 పోస్టులు ఇవ్వు. సెలెక్ట్ అయిన వేరు వేరు వ్యక్తుల సంఖ్య, సో 16,843 యూనిక్ క్యాండిడేట్స్ లెవెల్ 6కి సెలెక్ట్ అయ్యారు. లెవెల్ 5లో అంటే ఈ లెవెల్ 6తో పాటు మళ్ళీ యూనిక్ క్యాండిడేట్స్ 30,755 మంది. లెవెల్ 3లో 12,612 మంది యూనిక్ క్యాండిడేట్స్. లెవెల్ 2లో 4,506 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ రాసేవారి సంఖ్య ఎంత అని చూసినట్లయితే లెవెల్ 6 16,843 మంది రాస్తూ ఉంటారు, లెవెల్ 5 47,598 మంది రాస్తూ ఉంటారు, లెవెల్ 3 60,210, లెవెల్ 2 64,716 మంది రాస్తారు. సో మొత్తం రైల్వే బోర్డు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారంటే 189,367 మంది ఎగ్జామ్ అనేది రాయబోతూ ఉన్నారు సౌత్ సెంట్రల్ రైల్వేలో. ఓకేనా సో మరి దీనికి కాంపిటీషన్ ఏ విధంగా ఉందంటే లెవెల్ 6కి 1:20 అండ్ లెవెల్ 5కి 1:30, లెవెల్ 3కి 1:95. ఎందుకు పెరిగిందంటే ఇక్కడ లెవెల్ 5లో ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల ఎక్కువ మంది సెలెక్ట్ అయిపోయారు. సో ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం వల్ల మన నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు కూడా రాయాల్సి వస్తుంది కనుక ఇక్కడ మనకు ఒకటేసారి 1:95 అయిపోయింది. లెవెల్ 2 చూడండి, 1:287 మెంబర్స్ అనేది మన సౌత్ సెంట్రల్ రైల్వేలో పోటీ పడబోతూ ఉన్నారు. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే ఎగ్జామ్స్కి వచ్చేవరకు మన ఎస్పెషల్లీ తెలంగాణలో 80,000 పోస్టులు, అందులో అంటే ఎన్టీపీసీతో కంపేర్ చేసుకునే పోస్టులు కొన్ని గ్రూప్ 2 ఇలాంటి పోస్టులు ఉంటాయి కనుక రైల్వే కంటే ఎక్కువగా మన తెలుగు పీపుల్ మాత్రం మన స్టేట్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ కాంపిటీషన్ చూసి ఏం భయపడకండి. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి 3-4 ఇయర్స్ అయింది కనుక చాలామంది వేరే జాబ్స్కి వెళ్ళే ఉంటారు, ప్రిపరేషన్ కొద్దిగా అటు ఇటు చేస్తూ ఉంటారు. ఓకే సో ఎక్కువ కాంపిటీషన్ ఉందని అయితే భయపడద్దు. మరి సేఫ్ స్కోర్ ఎంత అని ముందు మనం తెలుసుకునే ముందు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అని కనుక గమనించినట్లయితే అరిథ్మెటిక్ నుండి మనకి 35 మార్కులు, రీజనింగ్ నుండి 35 మార్కులు, ఇది స్టాండర్డ్. ఇక మిగిలిన 50 మార్కులు ఏంటిది, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో ఇక్కడ ఏమేమి వస్తాయి అని కనుక చూస్తే సోషల్లో మనకి 15-20 మార్కులు వచ్చాయి ఖచ్చితంగా, మినిమం 15 మ్యాక్సిమం 20-22 వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సోషల్ నుండి. సోషల్లో ఎక్కువ హిస్టరీ పాలిటీ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా సోషల్లో 15-20 మార్క్స్ అండ్ కరెంట్ అఫేర్స్లో 10-12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 10-12 మార్క్స్. అదేవిధంగా మనకి కంప్యూటర్స్ నుండి 2 or 3 marks వస్తాయి, మినిమం 2 marks అయినా వచ్చే అవకాశం ఉంటాయి. ఓకేనా కంప్యూటర్స్ అండ్ జీకే నుండి 5 marks వచ్చే అవకాశం ఉంటుంది, జీకే నుండి 5 marks అండ్ సైన్స్ నుండి మీకు 10-15 లోపే. ఓకేనా సో ఇందులో 1 mark అడ్డిట్ అవుతూ ఉంటుంది. ఇదే మెథడ్లో వస్తూ ఉంటాయి కనుక మీరు మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే సో టెన్షన్ పెట్టుకోకండి. కాంపిటీషన్ అనేది ఇప్పుడు లెవెల్ 6 క్వాలిఫై ఫస్ట్ ఎగ్జామ్ రాసినోడు వాడు అక్కడ బాగా రాశాడు అనుకోండి, లెవెల్ 3కి వచ్చే వరకు కొద్దిగానైనా అంటే ఫస్ట్ ఉన్నంత ఇంట్రెస్ట్ అంత చూపెట్టారు చాలా వరకు. అండ్ ఒకవేళ ఫస్ట్ లెవెల్ 6 డిసప్పాయింట్ అయ్యి
లెవెల్ 3 కూడా అదే మూడ్లో ఉండి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ అలా డిసప్పాయింట్ కాకూడదు, ఎప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. లెవెల్ 6 మీరు ఎంత బక్వాస్ రాసినా, లెవెల్ 5 ఎంత బక్వాస్ రాసినా, లెవెల్ 3 బక్వాస్ రాసినా, లెవెల్ 2 వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎంత ఫోకస్డ్గా రాశారో అదే విధంగా రాయాలి. అంతేగాని బా నేను మొన్న లెవెల్ బాగా రాయలేదు లేకపోతే అని ఎట్లా పీసుకోవచ్చు చేతులు. ఓకే, సో పర్ఫెక్ట్గా రాయండి, ది బెస్ట్ ఇవ్వండి, డెఫినెట్గా క్రాక్ చేయొచ్చు. అండ్ సేఫ్ స్కోర్ వచ్చేసి మీకు మినిమం 90+ మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 90+, ఓకేనా? 90+ మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 100+ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే గ్యారంటీ ఉండే అవకాశాలు 99.99% ఉంటుంది. సో సేఫ్ స్కోర్ అంటే ఇక ఓకే, కొద్దిగా నేను రిజల్ట్ కోసం వెయిట్ చేయొచ్చు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 90 మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇంకా పర్ఫెక్ట్ జాబ్ కావాలి డెఫినెట్గా అనుకునే వాళ్ళు 100 తెచ్చుకోండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. బాగా చదవండి, బాగా రాయండి ఎగ్జామ్. ఎలాంటి టెన్షన్ పడకండి, అంటే ఇలా జాబ్ పోతే నాకు లైఫ్ అయిపోతుంది, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ వదిలేసి మంచిగా ఒక స్టాండర్డ్గా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇందులో నేను బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఎగ్జామ్ నుండే పర్ఫెక్ట్ ఇవ్వండి. లేకపోతే ఈ లెవెల్ కాకపోతే ఇంకో లెవెల్ ఉందని అలాంటి ఆలోచన రానివ్వకండి. మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయ్యి బాగా రాయండి. ఓకేనా? సో అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వచ్చేసి 2020 చదవండి, 21 చదవండి, 2022 అప్ టు మార్చ్ వరకు అయితే చదవడానికి ప్రయత్నం చేయండి, మార్చ్ వరకు. అండ్ మోస్ట్లీ 2021-2022 మార్చ్ చదవండి, టైం ఉంటే మాత్రం 2020 కూడా, ఎస్పెషల్లీ అందులో స్పోర్ట్స్ అవార్డ్స్ అయితే చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ప్రతిరోజు క్లాసెస్ చెప్తూ ఉన్నాను, వీడియో చూడండి, రాసుకోండి నోట్స్. రాసుకోలేము మేము, మాకు ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రమే పీడిఎఫ్ తీసుకోండి. గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు మాత్రం తప్పక పీడిఎఫ్ తీసుకోండి, క్లాసెస్ ఫాలో అవ్వండి, రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. మీ పాకెట్లో గ్రూప్ డీ జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ.